కొంతమంది యువత సంపాదనతో అసలు లక్ష్యం మరుస్తారు. నేటి యువతకు కెరీర్ లైఫ్పై మక్కువ ఎక్కువ. బాల్యం నుండి విద్య వరకు, ఆటపాటల మొదలు చదువు ఉపాధి వరకు తమ గురించే తమకు తపన. నేటి పోటీ ప్రపంచంలో పోటీ పడే గుణాన్ని వ్యవస్థతో పాటు తల్లిదండ్రులు కూడా అలానే తయారు చేశారు. యాంత్రిక జీవితంలో సంపాదన కోసం యంత్రంలా పరుగులు పెట్టవలసి వస్తుంది. పోటీ ప్రపంచంలో అసలు లక్ష్యం మరుస్తున్నారు. ఏదోలా విద్య పూర్తి చేసుకొని సర్టిఫికెట్ సంపాదించుకుంటున్నారు. ఉపాధి కోసం ఉద్యోగాల వేట. ప్రభుత్వ ఉద్యోగం అందని ద్రాక్ష పండైంది. అందినా చదువులు ఎక్కువైనాయి. లక్షలు చెల్లించలేని పరిస్థితి. ప్రైవేటులో చాలని జీతాలు, చాకిరెక్కువ. మార్కెటింగ్ వ్యాపారంపై అధిక సంపాదన కోసం అర్రులు చేస్తున్నారు. తమ నైపుణ్య శక్తిని, విలువైన సమయాన్ని ధారపోస్తున్నారు. లక్షల సంపాదనే ధ్యేయంగా ప్రాణాలను, జీవితాలను ధారపోస్తున్నారు. సంపద పెరిగినా వివాహం, కుటుంబ సమస్యలు పట్టి పీడించుతున్నాయి. చదివిందొకటి, చేసే ఉద్యోగం వేరొకటి. మనీ లోకంలో మనీ లెక్క తప్ప అసలు వారనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. అనుకున్నదొకటి అయింది, మరొకటి బుల్బుల్ పిట్టలాగా లక్ష్యం తయారైంది. పోటీ ప్రపంచంలో కాసు లెక్కే లక్ష్యంగా తయారైంది. ఏమి చేసావని కాదు, ఎంత సంపాదించావనేదే లెక్క. ఈ యాంత్రిక జీవిత చక్రంలో అసలు లక్ష్యం జీవిత చక్రాల కింద నలిగిపోతుంది. చదువుకి, సంపాదనకి, జీవితానికి అవినాభావ సంబంధాలు లేకుండా పోయాయి. సంపద చేరిన సంతృప్తి చెందని జీవితం, సుఖం లేని జీవితంగా నేటి యువత పరిస్థితి తయారైంది. ఇదిలా ఉంటే వయసు పెరిగిన కొద్దీ ఒకరి కింద ఉద్యోగం చేయలేక, వేధింపులు భరించలేక స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపుతున్నారు. వివాహం తరువాత పిల్లలు, కుటుంబ సభ్యుల సంఖ్య పెరగటంతో బాధ్యతలు, భారాలు మోయలేక, చాలించాలని జీతాలకు చేయలేక, స్వయం ఉపాధి కోసం చిన్న వ్యాపారం చేసి అధిక ఆదాయం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ జీవితంలో సంపాదన కోసం నేటి యువత ఎంతో మదన పడిపోతున్నారు. వ్యాపారం లేక కుటీర, చిన్న పరిశ్రమల స్థాపన కోసం హాయాస ప్రయాసలు పడుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేక, ప్రభుత్వ రుణ సహాయం లేక తబ్బిబ్బవుతున్నారు. ప్రైవేటు ఫైనాన్స్లో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి నెలవారీ ఈవీఎంలు కట్టలేక తడిచి మోపెడవుతుంది. తీరా తయారు చేసిన వస్తువులకు మార్కెట్లో గిరాకీ లేక, అమ్ముడు పోక, ఆత్మహత్యల శరణ్యంగా పరిస్థితి దాపురించుతుంది. చదివిన చదువుకి, చేసే పనికి పొంతన లేకుండా జీవితం అయోమయంగా సాగిపోతుంది. బాల్య దశలో, యవ్వన దశలో తన జీవితం ఎలా ఉండాలని కన్న కలలు ఊహా ప్రపంచంలో ఉర్రూతలుగుతున్నాయి. కానీ ఆచరణ గడప దాటక నేటి యువత ఆత్మస్థైర్యం కోల్పోయే పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితులను అధిగమించడానికి కఠోర శ్రమ, అంకిత భావం, నైపుణ్యం పెంచుకొని అననుకూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకొని యువత ఎదగాలని, మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని కోరుకుందాం. నేటి ఆధునిక ప్రభుత్వాలు కూడా యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని, సహకరించాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయాలని చేస్తారని ఆశిద్దాం. యువత సంపదలు తన జీవిత లక్ష్యాలను సాధించడంలో అంకుటిత దీక్షను మరవద్దని ప్రతిజ్ఞను పూనుకుందాం.